మనకి ఈ దరిద్ర పరిపాలన, ఈ పోలీస్ పరిపాలన, ఈ కక్ష పాలన ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ చెత్త పరిపాలన గురించి. సరే, ఈ స్కూల్ కనపడట్లేదు, ఇవన్నీ ఈ భాగవతానికి తెలిసినాయే. కాబట్టి విజ్ఞులైన ప్రజలు, విజ్ఞులైన తల్లిదండ్రులు కేవలం ఒక పబ్లిక్ ఇష్యూలో భాగస్వామి కావటం కోసం ఒక రేపు మాకు ఉంటుందో లేదో తెలియని ఒక సంస్థలో పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చి లాభాల కోసం భవిష్యత్తులో విద్యార్థులకి ఇటువంటి విషాదాన్ని కలిగించే స్కూళ్ళు మాయం చేయటం, పంతులను మాయం చేయటం, అంటే మాస్టర్లను మాయం చేయటం, ఇవన్నీ చూస్తే సరే పైన ఉన్న శ్రీనివాసుడికి అపజయప్రదం. ఇక ఇంకొకటి, గతంలో కూడా అనుకున్నాం ఈ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ అదొక దిక్కుమాలిన పేపర్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. యాక్టు అని అందరూ అంటున్నారు, సాక్షి కాదని. మరి వాళ్ళ ప్రముఖంగా కొన్ని పత్రికల్లో చూసాం సుమారు 300 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో అడ్వర్టైజ్మెంట్ రూపంలో లాగేశారు. అది కాక ఈ జిల్లా ఎడిషన్లో చాలా లాగేశారు. ఇది ప్రభుత్వం దగ్గర నుంచి లాగింది. ఇదే కాకుండా ప్రభుత్వంతో ఏదో ఆ పని ఈ పని అని వస్తే మరి క్యాష్ కొట్టడానికి వీలు లేకుండా ఉంటే కొన్ని చోట్ల మరి అందరూ క్యాష్ అవ్వలేరు కాబట్టి మరి ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వ ప్రకటనలు కాకుండా ఆ జ్యువెలర్ అని ఈ జ్యువెలర్ అని ఇలా రకరకాల అడ్వర్టైజ్మెంట్లతో మరి ఇంకొన్ని 100 కోట్లు లాగేశారు. ఇది చాలా అన్నట్టుగా ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా అసలు పేపర్ సర్క్యులేషన్ లేకపోతే మరీ చీప్గా బేవసగా ఉంటుందని చెప్పి మరి 300,000 చిల్లర పోస్టులు వాలంటీర్లు క్రియేట్ చేసి సాక్షి అలవెన్స్ అని చెప్పి మరి ఒక 200 రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వటం, పేరుకి పేపర్ అలవెన్స్ కానీ ఇన్ రియాలిటీ సాక్షి అలవెన్స్. ఈ పరిస్థితుల్లో పేపర్ దానికి ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మొత్తం 300,000 వాలంటీర్లు ఆ పేపర్ చచ్చినట్టు కొనాలా, మళ్ళీ దానికి మళ్ళీ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తారా? ఇంతకంటే దోపిడీ ఈ భూ ప్రపంచం మీద అంటే చాలా దోపిడీ చేశారు. 1000 కోట్లు తినేశాడు ముఖ్యమంత్రి అనే అభియోగాలు ఉన్నాయి. అది కోర్టుకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు, తీర్పులు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు, కోర్టుకి వెళ్లకుండా మరి ఏదో సిబిఐ మనల్ని పొందాడు, మరి ఏం చేశాడు, కోర్టుకి వెళ్ళడు. ఇక్కడ హైకోర్టులో వేసిన కోర్టు తీర్పే రాదు. ఇవన్నీ మరి అతను అదృష్టం, ఎందుకంటే మేనేజ్ చేస్తున్నాడని మాట్లాడకూడదు, తప్పు అవుతుంది. సో అది అతను అదృష్టంగానే మనం భావిన్నాం. ప్రజల దురదృష్టం, మోహన్ జగన్మోహన్ అదృష్టం అలా లాగించుకుంటూ పోతున్నాడు.